హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి అయితే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలా చేసి పిల్లలకి ఇచ్చామంటే ఇంకా ప్రతిసారి అంత టేస్టీ అండ్ హెల్దీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చేయండి ఇక వీడియోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ని కడిగి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనం పాలు వేసుకున్నప్పుడు అడుగంటుకోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు నేను పాలను తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి టోన్ మిల్క్ అయినా పర్లేదు ఇంకా డెలిషియస్ కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా కూడా తీసుకోవచ్చు నేను నార్మల్ గా తీసుకుంటున్నాను నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాను వీటిని ఇలా మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు పొంగులు వచ్చి చక్కగా మరిగే వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు మనం వేరొక స్టవ్ మీద వేరొక ప్యాన్ తీసుకుని ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని లేదంటే రిఫైన్ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా సీమ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకున్నట్ల అయిపోతే మరీ థిక్నెస్ అయిపోతుంది అనమాట మనం చేసిన తర్వాత సో ఇలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అయ్యే వరకు చూడండి మనకు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా రెడీ అయ్యాయి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం పాలు కూడా చూడండి చక్కగా మరుగుతున్నాయి కదా ఇలా పైన అట్ట వస్తూ ఉంటుంది కలుపుకుంటూ ఇలా అంతా కూడా పాలని రెండు పొంగులు వచ్చే వరకు చక్కగా మరిగించుకోవాలి ఇలా పాలు మరిగి ఒక పొంగు రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియా ఉంది కదా అది దీంట్లోకి వేసేసుకుందాం ఇలా పాలలో సేమియా అంతా వేశాక ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ సేమియా ఉడికించుకోవాలి పాలలోనే మరీ మెత్తగా ఉండకూడదండి అంత బాగోదు అలా చేసినట్లయితే కాబట్టి మనకి ఎక్కువ కుక్క అవ్వకుండా ఇలా ఒకసారి చేత్తోని మనం చెక్ చేసి చూసినట్లయితే ఈ విధంగా ఒకసారి విరిచినట్లయితే ఈ విధంగా విరిగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా ఉండగానే మనం ఇప్పుడు దీనిలోకి టేస్ట్ కోసం అనేసి షుగర్ని యాడ్ చేసుకుందాం నేనైతే ఒక నాలుగో టీ స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను మీకు కాస్త స్వీట్నెస్ ఇంకెక్కువ కావాలంటే మీరు కాస్త యాడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ టేస్ట్ అనమాట సో ఈ విధంగా ఒకసారి వేసుకున్నాక షుగర్ అంతా కలిపిన తర్వాత ఒక టూ టీ స్పూన్ వరకు ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లేకుండా కలుపుకున్నాక పాలలో వేసుకోవాలి ఈ కస్టర్డ్ పాలని చూడండి మనం ఈ కస్టర్డ్ పాలు వేయగానే ఒక రెండు మూడు నిమిషాల్లో పాలు అనేవి థిక్నెస్ లోకి వచ్చేస్తాయి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట ఇందులో ఫ్లేవర్ కోసం అనేసి మీ దగ్గర వెనిలా ఫ్లేవర్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు లేదు అంటే యాలకుల పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల మనం చేసుకునే కస్టర్డ్ షేక్ అనేది మరింత టేస్టీగా ఉంటుందన్నమాట సో వేస్తే చాలా బాగుంటుంది లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా వేసుకొని ఈ విధంగా కాస్త థిక్నెస్ వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇలా పైన అట్టు కూడా వస్తుంది దాన్ని కూడా బ్రేక్ చేస్తూ ఒకసారి కలుపుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకొని ఇది చిల్లు అవ్వడం కోసం అనేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టేసుకోవాలి మరి డీ ఫ్రిడ్జ్లో లో కాకుండా నార్మల్గా బయటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను కస్టర్డ్ అంతా కాస్త థిక్నెస్లోకి వచ్చేసింది మీరు ఇలా పాయసం లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం కస్టర్డ్ కోసం అనేసి ఒక రెండు గ్లాసెస్ తీసుకొని నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు వేసుకోవాలి ఈ సబ్జా గింజలు ఒక టీ స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు ఇలా నానబెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చేస్తాయి ఈ సబ్జా గింజలు వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సీమే కస్టర్డ్ వేసుకొని ఆ తర్వాత మీకు నచ్చినటువంటి ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాపిల్ బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రీన్ రేప్స్ పూము గ్రాంటే యాడ్ చేస్తున్నాను సో మీకు ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫ్రూట్స్ డెకరేట్ చేసుకున్న తర్వాత మరొకసారి కస్టర్డ్ని యాడ్ చేసుకుందాం చూడండి సేమే కస్టర్డ్ కూడా తీసుకున్న తర్వాత మరొకసారి సబ్జా గింజలు వేసుకుని ఆ తర్వాత మరొకసారి ఇలా ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మళ్ళీ పోము ఆపిల్స్ ఇలా నేను యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను మీకు ఆప్షనల్ అండి డ్రై ఫ్రూట్స్ వేయాలని ఏం లేదు వేస్తే చాలా బాగుంటుంది నేను ఇక్కడ చాప్ చేసినటువంటి బాదం అలాగే జీడిపప్పు వేసుకుంటున్నాను ఆ తర్వాత మరొకసారి కస్టర్డ్ కూడా వేసుకొని కాస్త సబ్జా వేసుకుని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినటువంటి కస్టర్డ్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో కూడా రెసిపీ మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఈ విధంగా ఐస్ క్రీమ్ వేసుకుంటే మరింత డెలిషియస్గా టేస్టీగా పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారని వేశాను సో పైన ఇంకా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఆ తర్వాత కాస్త సబ్జా వేసుకున్నా పర్లేదు వేసుకున్నా కూడా పర్లేదు ఇలా గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్గా ఉండే సేమియా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అండి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి ఈ సమ్మర్లో ఇలా సలాడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే కడుపు కూడా చాలా హాయిగా కూడా ఉంటుందన్నమాట మరి మరి మీకు ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు అలాగే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై